ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకు వర్చువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క అమెజాన్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు వర్చువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్ కోసం కస్టమర్ డొమైన్ నుండి అయితే మనకు ఇక జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే వీళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే యూస్ టు డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్, దాంట్లో ఫెమిలియర్ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద మంచి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు వచ్చేసి మనకు ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలైతే వీరి నోటిఫికేషన్లో అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క వర్చువల్ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్కి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు గ్రాడ్యుయేట్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సో పైన వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనేది చూడవచ్చు, కింద వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మన యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇటువంటి డీటెయిల్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. సోర్స్ విషయానికి వస్తే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ మీకు ఏ సోర్స్ నుండి తెలిసిందనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సోషల్ మీడియా ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చేసి మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది. సో అదర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దెన్ తర్వాత వచ్చి మనకు లాంగ్వేజ్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీ యొక్క ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఏదైతే పెట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మీకు వర్క్ అనేది కూడా వీళ్ళు అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కింద అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, లేదా ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్ బేసిక్ థింగ్స్ ఉంటుందన్నమాట. సో లాస్ట్కి వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి అమెజాన్కి సంబంధించిన వర్చువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాం, చూడగలరు.